Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పార్టీ బలోపేతం అక్కడి నుంచే, జగన్ యాక్షన్ ప్లాన్ ఇదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి బయలుదేరి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పులివెందులకు వెళ్లడం ఇదే తొలిసారి. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి కడపకు బయలుదేరతారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకుంటారు. వైఎస్ఆర్ ఘాట్ను సందర్శిస్తారు. తండ్రి సమాధికి నివాళి అర్పిస్తారు. అనంతరం పులివెందులలో పర్యటిస్తారు. మొన్నటి ఎన్నికలలో తనను భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలను తెలియజేస్తారు. ఇడుపులపాయలో రాయలసీమ జిల్లాల నేతలు కార్యకర్తలతో భేటీ కానున్నారు జగన్. కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులు ఆయనను కలుసుకుంటారు. మొన్నటి ఎన్నికలలో కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ 3 నియోజకవర్గాలకు పరిమితమైన విషయం తెలిసిందే. పులివెందుల, బద్వేల్, రాజంపేటల్లో మాత్రమే గెలిచింది. మిగిలిన చోట్ల భారీ మెజారిటీతో ఓడిపోయింది. ఈ ఓటమికి గల కారణాలను జగన్ ఆరా తీయనున్నారు. సొంత నియోజకవర్గం, సొంత జిల్లా నుంచే పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోనున్నారు. పులివెందుల పర్యటనను ముగించుకుని ఈ నెల 21వ తేదీ సాయంత్రం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. ఆ మరుసటి రోజున పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించతలపెట్టిన విస్తృత స్థాయి సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఈ నెల 19వ తేదీన ఈ భేటీ జరగాల్సి ఉంది. ఇది 22వ తేదీకి వాయిదా పడింది. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవడం, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలనే విషయంపై చర్చించడం, పార్టీ కేడర్పై దాడులు, చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వంపై ఎలా ఎదురుదాడికి దిగాల్సి ఉంటుందనే విషయంపై అవసరమైన సూచనలు, సలహాలను పార్టీ నాయకుల నుంచి స్వీకరించడానికి ఏర్పాటైన విస్తృత స్థాయి సమావేశం ఇది.